గోల్డ్ జారతండి, గోల్డ్ జారత. దయచేసి వినండి, గోల్డ్ జారతండి. మీ పర్సులు గోల్డ్ అన్ని జారత పెట్టుకోండి. సెల్ ఫోన్లు దయచేసి ఆ పెద్ద జెండా వాళ్ళు కొంచెం వెనక రావాలి. బాబు గారు వచ్చి ముందు ఉండాలి. బాబు గారు మేద కాదు. ఒకసారి వీడియో కవర్ చేయడానికి ఉండదు. మీరు వెనక్కి వస్తే మీరున్న ప్రదేశంలోనే బాబు గారు మాట్లాడతారు. ఒక్కసారి వెనక రండి. హలో హలో, జెండాలు ఒకసారి వెనక రండి. పెద్ద జెండాలు, పెద్ద జెండాలు. మీరందరూ కూడా వెనక్కి రావాలి. దయచేసి మీరందరూ వెనక్కి రావాలి. వీడియో కవర్ అవ్వట్లే, లైవ్ కూడా రావట్లే. ఒకసారి పెద్ద జెండాలు, కార్యకర్తలు కూడా వెనక్కి రావాలి. ఒకసారి ఆ పెద్ద గజ అక్కడ ఎందుకు వెళ్ళిందంటే ఈ వైర్లన్నీ కట్ అయిపోతున్నాయని అక్కడ పంపించాం. అక్కడ గజమాల అయిన తర్వాత బాబు గారు వచ్చి మీ జెండలు ఉన్న ప్రదేశంలో మాట్లాడతారు. కాబట్టి ఒక్కసారి వెనక్కి రావాలి. వెనక్కి వస్తేనే లైవ్ కవరేజ్ అంతా అవుద్ది. పోలీసు గమనిక, ఈ జేబు దొంగలు సైన్స్ సెన్సర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా కంప్లైంట్లు వచ్చినాయి మా దగ్గరికి. దయచేసి అవన్నీ చూసుకోండి. ఒక్కసారి మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ జేబు దొంగలు సైన్స్ వచ్చినా ఉన్నారు, మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. అన్ని చూసుకోండి. బాబు గారి ప్రసంగం వెంటనే మొదలైపోతే మీరు అందరూ కూడా ఒకసారి వెనక్కి రండి. ఆ జెండాలన్నీ వెనక్కి వెనక్కి రావాలి. కింద తెలిపోతూ వెనక్కి రావాలి. వెనక్కి వస్తే మీ జెండాలు ఉన్న ప్లేస్ లోనే బాబు గారు మాట్లాడతారు. మనం తెచ్చుకుందాం.
రైట్ సార్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసారు దయచేసి మీరందరూ కూడా వచ్చే ముందు పోలీస్ వాహనాలకు అలాగే కార్యకర్తల బైకులకు దారి ఇవ్వాలి కొంచెం సైడ్కి తప్పుకుంటే అందరూ వస్తాయి దయచేసి బాబు గారు మాట్లాడే ముందు లైవ్ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఆ జెండాలు కవర్ అయ్యేలా చూసుకోండి దయచేసి బాబు గారు మీ జెండాల దగ్గర ఉండరు కొంచెం మీరు వెనక్కి వస్తే సరిపోద్ది దయచేసి అందరూ గమనించండి ఇదేమి కర్మ రాష్ట్రానికి అని బాబు గారు తలపెట్టిన కార్యక్రమానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారు ఎంతో శ్రమకొచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తించారు మీరు కూడా ఎంతో శ్రమకొచ్చి కార్యకర్తలు గాని నాయకులు గాని ఈ కార్యక్రమాన్ని జయపతి చేశారు మీ జయప్రం చేసినందుకు ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూయెన్సీ మీ అందరికీ కార్యకర్తలకు పాదవందనం చేస్తూ ఉన్నాం దయచేసి బాబు గారు విజయానికి వస్తారు గారు ఒకసారి సమయం పాటించి వచ్చి వాళ్ళకి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మన రాష్ట్రానికి ఇదే కర్మ అరే కర్మ కర్మ ఇదే కర్మ ఆంధ్ర రాష్ట్రానికి ఇదే కర్మ అరే భస్మాసురుడు జగను మామ కోపకాసురుడు జగను మామ విషపు నవ్వుల ఈశకుని మామ కోడి కత్తి కమల సంగ్రామ తల్లి చెల్లిని తరిమేసి నోని ఈ ఆంధ్ర నుండి తరిమేద్దామా అహో స్వచ్ఛమైన చంద్రన్న పాలననే తిరిగి మనం తెచ్చుకుందామా లేకుంటే భవిత పాడు చేసుకుందామా కర్మ 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 ఇదే కర్మ మన రాష్ట్రానికి ఇదే కర్మ చెత్తకు పన్ను అపో ధరలు చూస్తే అంటను నిన్ను ప్రజల నోట్లో కొట్టిరి మన్ను భూమి మీద వేసే కన్ను ఇసుక పైన వేసేదన్ను భూమి మీద వేసే కన్ను ఇసుక పైన వేసేదన్ను అడిగితే చూపే కన్ను గొంతు నొక్క నిన్ను నన్ను అడిగితే చూపే కన్ను గొంతు నొక్క నిన్ను నన్ను కొత్త బాబా ఆయన చంపిన నియంతను పోయే మంగళసూత్రం తీరు తీరు పేర్ల మధ్యం తెగిపోయే
పదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని కర్మ ఇదే కర్మ మన రాష్ట్రానికి ఇదే కర్మ అరే కర్మ కర్మ ఇదే కర్మ ఆంధ్ర రాష్ట్రానికి ఇదే కర్మ అరే భస్మాసురుడు జగను మామ ఉపకాసురుడు జగను మామ విషపు నవ్వుల ఈ శకుని మామ కోడి కంది కమలా సంగ్రామా సహిద్దామా తల్లి చెల్లిని తరివేసి నోని ఈ ఆంధ్ర నుండి తరివేద్దామా అహో స్వచ్ఛమైన చంద్రన్న పాలననే తిరిగి మనం తెచ్చుకుందామా లేకుంటే భవిత పాడు చేసుకుందామా కర్మ 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 ఇదే కర్మ సౌండ్ ఆపడా సౌండ్ ఆపు విశ్రామి శంకర్ గెయిన్ తగ్గివా కొంచెం గెయిన్ తగ్గించు శంకర్ గైన్ తగ్గించు రోడ్ షో అండి నువ్వు సిస్టమ్ ఆఫ్ చేసుకో మరి సారు ఎయిర్పోర్ట్ శంకర్ చాలు వద్దు ఇంకా ముందు రావద్దు ముందుకు రావద్దు శంకర్ మరి మాట్లాడటానికి మీ అందరితో మాట్లాడతారు ఈరోజు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు మన కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు మా అందరి మనందరి ఆరాధ్య దైవం మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు
అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాతృ సమ్మానురాలు సీతారామ లక్ష్మి గారు అలాగే ఇక్కడ ప్రతిపక్షంలో ఉపనాయకుడిగా ఉన్న నిమ్మల రామారాయుడు గారు ఉండి శాసనసభ్యులు రామరాజు గారు మరి ఇక్కడికి విచ్చేసిన సాటి కోఆర్డినేటర్లందరూ కూడా ఇన్ఛార్జీలందరూ కూడా అలాగే ఇక్కడికి వచ్చిన అశేష ప్రజానీకం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇవాళ ఎక్కడున్న పెద్ద మనిషి ఈ మున్సిపాలిటీని దోచుకుతింటూ మరి ఇక్కడున్న వైశ్య సోదరులందరినీ బెదిరించి కప్పం కట్టించుకుని కేటాక్స్ వసూలు చేస్తున్న విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈవేళ రానున్న రోజుల్లో రామ రావణ యుద్ధం జరగబోతుంది. ఈవేళ మరి మన రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులు 2014లో తొలగించి జెండాలు దించాలమ్మా, జెండాలన్నీ దించాలి. జెండాలు దించి వెనకుండ వాళ్ళకందరూ కనపడాలి. మనం తొందరగా అన్ని జెండాలు దించాలి. మళ్లీ మీటింగ్ అయినా జెండా ఎగరేద్దాం. ఓకే, అందరూ కూడా జెండాలు దించండి. ఓకే, దించండమ్మా, మాట్లాడండి. మరి మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడ ఎంత తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎంత అవినీతి పరిపాలన జరుగుతున్నదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ అవినీతి తిమింగలాన్ని తరిమి తరిమి కొట్టాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. మరి రానున్న రోజుల్లో మరి మీ అందరి ఆదరణ చూస్తూ ఉంటే నందమూరు నుంచి బయలుదేరితే ఎక్కడా కూడా ఇసుకెత్తే రాలని జనం. అసలు నేల ఈనిందా, సముద్రం ఉప్పొంగిందా అన్న పరిస్థితుల్లో మీ అందరూ చూస్తున్నా చూపిస్తున్న ఆదరణ అభిమానాలకి చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే అత్యంత ప్రేమాభిమానాలు ఉన్నాయి ఆయనకి. ఆయన ఏదైతే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఎయిరోడ్రామ్ ల్యాండ్స్ కి అక్కడ 5 వార్డులు దాకా ఉన్నాయి. ఆ వార్డులకి మనం పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిట్టు కాలేజీకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సైట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందో అలాగే మీ అందరికీ కూడా ఆ కోరిక సార్ ద్వారా తీరుస్తానని చెప్పి అలాగే 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరి కట్టడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మీ అందరి ఆశీర్వచనాలతోటి మీ అందరి ఆదరాభిమానాలతోటి ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో మరి ఈ అవినీతి ప్రభుత్వాన్ని మట్టి కలిపేసి మరి ఈవేళ రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించడానికి మీ అందరి ఆదరాభిమానాలతో రెడీగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మంత్రులు చూస్తూ ఉంటే వాళ్ల భాష ఏంటి, వాళ్ల పరిస్థితులు ఏంటి, వాళ్ళు అసలు ఏమైనా చదువుకున్న సంస్కారం ఉందా,
సంస్కారం లేని మాటలన్నీ మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు మీరు చోటివ్వద్దు. దయవుంచి ఆలోచించండి. మరి రానున్న రోజుల్లో మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ కానీ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ కానీ తెలుగుదేశం జెండా ఎగరేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చాలా కాలాతీతం అయినది. అనేక విషయాలు మాట్లాడాలి, అయినా సరే ఇంకా కాలాతీతం అయిన వలన సార్ని మరి మాట్లాడిద్దాం. మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే సార్ మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కొంచెం నిక్కడం, కొద్దిగా నిక్కడం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? కొద్దిగా నిక్కరాదు వెనుక. అంతా హుషారుగా ఉన్నారా లేదా? గౌరవనీయులు వలవల బాబ్జీ గారు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సీతారామలక్ష్మి గారు, మాజీ మంత్రివర్యులు పీతాని సత్యనారాయణ గారు, వేదిక పైనుండి గౌరవ శాసనసభ్యులు రామానాయుడు గారు, రామరాజు గారు, శివగారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మాజీ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ బాపిరాజు గారు, ఇంకా మిగిలిన నాయకులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను చాలా సార్లు తాడేపల్లిగూడెంకి వచ్చాను. తాడేపల్లిగూడెం అంటే తెలుగుదేశం పార్టీకి కంచు కోట, నేను అభిమానించే నగరం తాడేపల్లిగూడెం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడైనా సరే మంచి అభ్యర్థిని పెడితే ఒక్కొక్కసారి మనం బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గం ఈ తాడేపల్లిగూడెం. తమ్ముళ్ళు, ఈరోజు నేను సినిమా యాక్టర్ కాదు, కొత్త సినిమా ఏం రిలీజ్ కాలేదు. అయితే మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితాంతం మీకు రుణపడుంటా. నేను ఒక ఆశయం కోసరం వచ్చా ఇక్కడికి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వచ్చాను ఇక్కడికి. మీ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కాపాడడానికి వచ్చాను. మొన్ననే బాదుడు కార్యక్రమం పెట్టాం, రాష్ట్రం అంతా తిరిగాను, మీ అందరికీ చెప్పాను ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాన్ని. చెప్పానా లేదా? తమ్ముళ్ళు, ఎంత బాధుడు తమ్ముడు, భరించారా? మీరు భరించే పరిస్థితిలో ఉన్నారా? దేశంలో ఎక్కడ ఇంత బాధుడుందా? అది జగన్మోహన్ రెడ్డి సొంతం తమ్ముళ్ళు, ఆయనకు ఆయనే సాటి దీంట్లో. దేశంలోనే కరెంటు ఛార్జీలు ఎక్కువ ఉన్నా కాదా? ఒకప్పుడు దేశంలో కరెంటు ఛార్జీలు తక్కువ. ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగాయా లేదా? వంట నూనె పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా?
పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పన్నేసాడు తమ్ముళ్ళు, వేసాడా లేదా? నీకైతే కోపం రాలా? వచ్చిందా కోపం, రోషం వచ్చిందా లేదా? తమ్ముళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఇక్కడ వచ్చిన ప్రోగ్రాం మీరు చూస్తే, ఏం ప్రోగ్రాంకి వచ్చాను ఇక్కడికి, ఏ ప్రోగ్రాంకి వచ్చాను, ఏ ప్రోగ్రాంకి వచ్చాను గట్టిగా చెప్పలేకపోతున్నారు, సిగ్గుపడుతున్నారా? గట్టిగా చెప్పండి, ఏం ప్రోగ్రాంకి వచ్చాను? ఇదేం కర్మ మన రాష్ట్రానికి? పేరు కరెక్టేనా? పేరు కరెక్టేనా? కరెక్ట్ అంటే చేతి పైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, చిల్లర కొట్టు, ఆర్ చిలక కొట్టు, చిలక కొట్టు అంటే సరిపోతుంది ఇక్కడుండ ఆయనకి. చిలక కొట్టు సత్యనారాయణ, ఎక్కడున్నావయ్యా నువ్వు? చూసావా ప్రజాస్పందన? నీ పని గోవింద గోవింద, అవునా కాదా? ఈ చిలక కొట్టు సత్యనారాయణకి ఆ సైకో ముఖ్యమంత్రి కీ ఇస్తాడు, ఈయన అందరిపైన పడిపోతాడు. పెద్ద మగాడు మనగాడు, కడాన పవన్ కళ్యాణ్ పేరు కూడా పడిపోతాడు ఈ మనగాడు. అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో, ఊరికొక సైకోని తయారు చేసి వదిలిపెడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, సైకోలందరినీ పట్టుకొని మ్యూజియంలో పెట్టేస్తా. తమాషా అనుకోవద్దండి ప్రజా జీవితంలో. తమ్ముళ్ళు, ఈ చిల్లక కొట్టు సత్యనారాయణ వల్ల మీకు ఇబ్బందులు వచ్చాయా లేదా? అందరిని తిడుతున్నాడా లేదా? దోచుకుంటున్నాడా లేదా? ఇప్పుడు రమ్మంటున్న చూడవయ్యా రియాక్షన్. అక్కడక్కడ ఈ చిలక కొట్టు సత్యనారాయణ గారు నాకు వ్యతిరేకంగా పోస్టర్ పెడతాడు. నేను వస్తే చిలక కొట్టు సత్యనారాయణ నా ఫోటోను కావాలని మీరు డ్యామేజ్ చేయొచ్చు, కానీ నేను ప్రజల గుండెల్లో ఉన్నాను, ఆ విషయం మర్చిపోవద్దు. నా పోరాటం ప్రజా పోరాటం, అవునా కాదా? మీకోసరమా నాకోసరమా? తమ్ముళ్ళు అంబులెన్స్ పోనేయండి. వెళ్ళాయా? వెళ్ళనేయండి, దారిచ్చేయండి. తమ్ముళ్ళు, నేను ఈ పేరు పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నేను ఒక్క సెకండ్, తమ్ముడు చాలా ఉన్నాయి చెప్పాలని రాత్రి అంతా పడుతుంది, ఉండడు కాసేపు. ఏ ఉండు ఉండు ఉండు, తొందరపడిపోతున్నావు. తమ్ముళ్ళు, మీరు ఒక్కసారి చూస్తే నేను ఈ జిల్లాలో నుంచే ఈ ప్రోగ్రామ్ని పెట్టాను. దాని ఉద్దేశం వెస్ట్ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2014లో అన్ని సీట్లు గెలిపించారు, అవునా కాదా?
మళ్ళీ చరిత్ర తిరగా రాస్తారా లేదా? ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడతారా లేదా? నేను ఒకటే విషయం మీ అందరికీ చెప్తున్నా. ఈ రోజు మీరు చూస్తే నేను మొన్ననే దెందులూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఇదేం కర్మ మన రాష్ట్రానికి చూస్తే ప్రభాకర్ పైన 29 కేసులు. ఏ తప్పు చేయని ప్రభాకర్ పైన 29 కేసులు. సాక్షాత్తు సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం మొన్నే చెప్పింది. ఏం చెప్పింది చూశారుగా తమ్ముళ్ళు? వివేకానంద రెడ్డిది గొడ్డలిపోటు గుండెపోటు కాదని చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేసి ఇప్పటికీ కూడా దోషులను కాపాడుతున్నాడని చాలా నిర్దిష్టంగా చెప్పి ఈరోజు ఆయన కుమార్తె వేరే రాష్ట్రానికి కేసు పంపించమంటున్నారు. కాబట్టి మేము నమ్మాం ఈ కేసులో వాస్తవాలు రావాలి. ఎవరు దోషులు, ఎవరు దోషులను కాపాడుతున్నారో వాస్తవాలను వెలికి తీయాలని తెలంగాణ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ, బాబాయిని చంపిన వాడు ముఖ్యమంత్రి కావాలా? మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. చిలక కొట్టు సత్యనారాయణ నువ్వు చెప్పవయ్యా, నువ్వెప్పుడు చంపుతావాయా నీ బాబాయిని? అంటే నువ్వు కూడా చంపేస్తావా? చంపేసి గుండుపోటు అంటావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, సమాధానం చెప్పండి. ఇలాంటి బాబాయిని చంపిన వాడికి సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఈరోజే పులివెందులకు వెళ్ళాడు. ఒకప్పుడు అన్నాడు ఈసారి బటన్ నొక్కతా 175 గెలుస్తా. నీ బటన్ నొక్కుడు కూడా చెప్తా, నువ్వు 175 కాదు 175 కిందికి పోతాయి. నీ పార్టీ అధఃపాతాళానికి వెళ్ళిపోతుంది. నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. తాడేపల్లిగూడెంలో నీ బాబాయిని చంపింది ఎవరో ఇప్పటికైనా చెప్పు జగన్ రెడ్డి. పులిబెందల ప్రజలకి మనకు అవసరమా? మీకొద్దా? మీకు తెలియాల్సిన అవసరం లేదా? రెండే విషయాలు. ముఖ్యమంత్రిగా ఉండాలంటే బాబాయిని ఎవరు చెప్పారో చెప్పు, లేదా ముఖ్యమంత్రికి రాజీనామా చేసి నేను తప్పు చేశాను లొంగిపో, వేరే మార్గం లేదు. ఆ విషయానికి మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒప్పుకుంటున్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, ఇప్పటికైనా మీరు మారండి. చిలక కొట్టు సత్యనారాయణ మిమ్మల్ని కాపాడలేడు, మీ సైకో ముఖ్యమంత్రి కాపాడలేడు. అందుకే అంటున్నా సైకో పాలన వద్దు. ఏం కావాలి? ఏం కావాలి? సైకో పాలన వద్దు, సైకిల్ పాలన కావాలి. అవునా కాదా? తమ్ముళ్ళు నిన్నే పోలవరం పోయ్యా, పోలవరం నేనే కట్టా. మీ అందరికీ తెలుసు 28 సార్లు వచ్చాను, 82 సార్లు సోమవారం ప్రతి సోమవారం సమీక్షలు చేశాను. కడాన 72% పూర్తి చేశాను. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చి కాంక్రీట్ వేయడంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా బ్రేక్ చేసి చరిత్రలో మిగిలిన ఏకైక ప్రాజెక్టు ఈరోజు మన పోలవరం ప్రాజెక్టు. ఏమైంది చూశారా? ఈ ప్రాజెక్టు ఈరోజు గోదావరిలో ముంచేశాడు. మీ కోపం రాలేదా తమ్ముళ్ళు? మీకందరికీ బాధ అనిపించలేదా? మీకు రాష్ట్రానికి ఒక వరం పోలవరం,
ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఈ పోలవరం. చరిత్రలో మిగిలిపోయే ప్రాజెక్టు ఈ పోలవరం. రాయలసీమకు నీళ్లు, ఉత్తరాంధ్రకు నీళ్లు, ఇక్కడ మూడు పంటలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ ని ఈ జగన్మోహన్ రెడ్డి ముంచేశాడు తమ్ముళ్ళు. అది నా బాధ. ఇక్కడ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. ఈరోజు నేను చూస్తున్నా పిల్లల్ని, మూడు రోజుల నుంచి చూస్తున్నా, ఎంత ఉత్సాహం అంటే మా యువత ఆకాశానికి ఎగురుతున్నారు, ఆవేశంగా ఉన్నారు. ఎక్కడ చూసినా 35 సంవత్సరాల యువతే కనపడుస్తున్నారు నాకు. ఒక పక్క యువత అయితే ఒక పక్క 12-13 సంవత్సరాల టీనేజర్స్ అంతా కూడా ఎంత దూరం పోతే పరిగెత్తా వస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా తల్లిదండ్రుల భుజాలపైన ఎక్కుని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని, చంద్రన్న మేము నీకు అండగా ఉంటాం, మా భవిష్యత్తు కాపాడే బాధ్యత నీదే అన్నప్పుడు నాకెంత బాధ్యత పెరిగిందంటే అది చెప్పలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు యువతందరినీ కోరుతున్నా, పిల్లలందరినీ కోరుతున్నా, నేను పనిచేసేది మీ భవిష్యత్తు కోసరం. మళ్ళా ఈ రాష్ట్రాన్ని కాపాడతా, మీకు దారి చూపిస్తా. బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది నాది అని మా తమ్ముళ్ళందరికీ హామీ ఇస్తున్నా. నేను మా ఆడబిడ్డలను చూస్తున్నా, ఓసారి బాధేస్తుంది. మా ఆడబిడ్డలైతే ఒక రాణి రుద్రమదేవుల మారిగా, ఝాన్సీ లక్ష్మణుల మారిగా పోరాటానికి సిద్ధమై వస్తున్నారు. ఎక్కడికక్కడ అందరినీ తోసుకొని కూడా ముందుకు వస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది ఇబ్బంది కూడా పడుతున్నారు. ఆ ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, డాక్రా సంఘాలు నేనే పెట్టా, అది నా మానస పుత్రిక. ప్రతి ఒక్క మహిళని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలని, మగవారితో సమానంగా దీటుగా అన్ని రంగాల్లో మీరు రాణించాలని నేను డాక్రా సంఘాలు పెట్టాను. మొన్నే ప్రధానమంత్రి కూడా చెప్పారు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే ఉద్యోగాల్లో మీకు రిజర్వేషన్లు పెట్టాను, ఖాళీ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను. నాలెడ్జ్ ఎకానమీకి మూలమైన ఐటీలో ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఈరోజు అన్ని రంగాల్లో రాణించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మహిళల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మీటింగులకు ఆడియన్స్లుగా ఉపయోగించుకుంటున్నాడు, ప్రేక్షకులుగా నిర్బంధంగా తీసుకెళ్తున్నారు. నేను ఒకటే మా ఆడబిడ్డలందరికీ హామీ ఇచ్చేది, ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క మహిళకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, వెస్ట్ గోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చేది రైతన్న. దేశానికి అన్నం పెట్టిన దాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా రైతాంగం, అవునా కాదా? ఈరోజు ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు? నేను అడుగుతున్న గిట్టుబాటు ధర వచ్చిందా మీకు? ధాన్యం ఇస్తే డబ్బులు వచ్చాయా మీకు? గోతాలు ఇచ్చారా మీకు? 6 నెలల నుంచి డబ్బులు రాలేదు, కరెక్టేనా? ఇప్పుడేమైనా ధాన్యం కొనుగోలు చేస్తున్నారా? ఒకప్పుడు డాక్రా సంఘాల ద్వారా నేను కొనుగోలు చేసి మ్యాక్సిమం 1 వీక్ 15 రోజుల్లో మీ డబ్బులు మీ అకౌంట్లో వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడే నేను సమీక్ష చేశాను రైతులతో, అందరూ బాధపడ్డారు. ఒక పక్క ధాన్యం పండించే రైతు, ఇంకొక పక్క ఈ ప్రాంతమంతా కూడా చూస్తే అక్వా రైతాంగం. ఈరోజు అడుగుతున్నా నేను, అక్వా రైతాంగం అంతా నష్టపోయారా లేదా? హాలిడే ప్రకటించే పరిస్థితికి వచ్చారా లేదా? అదే తెలుగుదేశం హయాంలో
అక్వా రంగం బ్రహ్మాండంగా రాణిస్తే ఈరోజు మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి బాధ్యత ఉంటే తక్షణమే అక్వా రంగాన్ని ఆదుకోవాలి. అందుకే నేను చెప్పాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలు కూడా పెడతాను. మొన్నే చెప్పాను ప్రతి ఒక్క అక్వా రైతుకి జోనల్ రెగ్యులేషన్ లేకుండా రూపాయి 50 పైసలకి కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాదు, అక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తాం, ట్రాన్స్ఫార్మర్లు ఇస్తాం, ఇంకా ఏమేం కావాలో పాత పద్ధతిలోనే సబ్సిడీస్ ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ రంగాలే కాదు, ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు ఈ జిల్లాలో కూడా. నేను అడుగుతున్నా ఆదరణ కింద ఒక కార్యక్రమం ఎవరికైనా వచ్చిందా? వచ్చిందా అని అడుగుతున్నా. ఒక రూపాయి రుణం ఇచ్చాడని అడుగుతున్నా. మరి ఏ విధంగా సపోర్ట్ చేయాలి తమ్ముళ్ళు ఈ ప్రభుత్వాన్ని? నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను బటన్ నొక్కుతున్నానంటున్నాడు ముఖ్యమంత్రి. బటన్ నొక్కుతున్నాడు, ఏం నొక్కుతున్నాడు తెలుసా? సాయంత్రం అయితే బటన్ నొక్కితే గేట్లు పైకి లేస్తాయి తాడేపల్లి ప్యాలెస్ లో. అక్కడి నుంచి లిక్కర్ అమ్మిన లారీలు లారీలుగా డబ్బులు వస్తుంది. ఏం తమ్ముళ్ళు ఈరోజు అడుగుతున్నా, మన రాష్ట్రంలో ఎలాంటి బ్రాండ్లు ఉన్నాయి? ఎలాంటి బ్రాండ్లు ఉన్నాయి? బూమ్ బూమ్ ఉంది కదా, నాకు తాగడం తెలియదు, ఎప్పుడు తాగల. జగన్మోహన్ రెడ్డి చూస్తే నేర్చుకోవాలనిపిస్తా ఉంది. అది తాగితే గోయిందా, తొందరలోనే పైకి వెళ్లిపోతాం. మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆడబిడ్డల మంగళ సూత్రాలను తెంచేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అన్ని చెప్పేటివన్నీ అబద్దాలే. మద్యపాన నిషేధం అన్నాడు, 25 ఏళ్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు అంటే మనం అందరం కూడా అమాయకులు, ఈ సైకో మాత్రం తెలివైనడు అనుకుంటున్నాడు. ఇది అన్యాయమోనా కాదా? ఇంతే కాదు తమ్ముళ్ళు, ఇసుక దొరుకుతా ఉంది మీకెవరికన్నా? బంగారు అయిందా లేదా? ఎక్కడికి పోతున్నాయి డబ్బులు? బటన్ నొక్కి తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళిపోతున్నాయి. ఇవే కాదు, రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఇసుకలో మధ్యంలో, అదే మరి భూగర్భ ఖనిజ సంపద అన్ని కొట్టేస్తున్నాడు. ఇంకో పక్క ఇక్కడుండే చిలక్కొట్టు సత్యనారాయణ గారు మిగిలినటన్నీ ఈయన కొట్టుకుంటున్నాడు. నేను అందుకనే ఒక మాట అడుగుతున్నా, డబ్బులు లేవంటారు. ఇప్పుడే నేను ఒక రోడ్లో వచ్చా, తమ్ముడు కొత్తగా ముఖ్యమంత్రి ఒక స్కీమ్ పెట్టాడు. ఏం స్కీమో చెప్పండి, రోడ్ల మీద ఏమి స్కీము? ఏ స్కీము? ఉయ్యాల బాట. ఆ రోడ్లో వస్తా అంటే ఉయ్యాల ఊగుతా ఉంటుంది తమ్ముళ్ళు. వెంకటేశ్వర స్వామికి తోమాల బాట ఎన్ని ఉన్నాయి, మనకు మాత్రం ఉయ్యాల బాట పెట్టాడు. నేను వచ్చిన దూరం అంతా చూశాను, అటు ఇటు ఊగి 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 నడివిరిగిపోయింది తమ్ముళ్ళు. నేను వాస్తవం చెప్తున్నా, నా నడువు నొప్పైతే వచ్చేసింది. నిన్న తిరిగా 1 కిలోమీటర్కు 100 కొద్ది గుంతలే గుంతలు. జగన్మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమం ఉయ్యాల బాట, గుంతలే గుంతలు. జగన్మోహన్ రెడ్డి రాగాలు తీస్తావు, నిన్ను తీసుకురావాలి ఈ రోడ్డు మీదకి. హెలికాప్టర్లో తిరగడం కాదు, రా ఈ రోడ్ల మీదకి. నీ కథ తెలుస్తుంది, నేను రోడ్లేసి చక్కగా రోడ్లు నడిచేసి
కథలన్నీ మాట్లాడావు నీ గోతుల దగ్గర ఆ గోతుల్ని నిన్ను పూడ్చిపెట్టే పరిస్థితి వస్తుంది అవునా కాదా బాధపడుతున్నారా లేదా ఏమంటారు మీరు ఏంటి తమ్ముళ్ళు బాధ లేదా మీకు రోషం లేదా మీకు తమ్ముళ్ళు చాలా మంది హాస్పిటల్ అడిగారు మీ హాస్పిటల్కి ఎవరు ఎక్కువ వస్తున్నారా అని అందరికంటే నడువు నొప్పి ఉండేవాళ్ళు వీళ్ళు ఎక్కువ అయిపోయారు ఇంకా 4 రోజులు నేను కూడా ఉంటే తప్పకుండా తాడేపల్లి గూడెంలోనో ఏలూరులోనో భీమవరంలో హాస్పిటల్ చేరాల్సి వస్తుంది అందరూ నాకు చూపిస్తారు రోడ్లు మీకు మాత్రం రోషం రాలా నేను వచ్చినా కేస్తా నేనున్నప్పుడు రోడ్లు ఎట్టున్నాయి తమ్ముళ్ళు బాగున్నాయా లేదా బాగున్నాయా లేదా ఈరోజు నేషనల్ హైవేలు కూడా ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ లో నేనే చెప్పి మలేషియా చూసిన తర్వాత ఈ విధంగా రోడ్లు ఉండాలంటే ఆ మహానాయకుడు ఆ రోజు ఒప్పుకుంటే ఫస్ట్ బిట్ వచ్చి చెన్నై నెల్లూరు ఫస్ట్ బిట్ వేయించావు తమ్ముళ్ళు అది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బాట అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయా ఎవరి వల్ల వచ్చింది సెల్ ఫోన్ ఎవరి వల్ల వచ్చింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలకు తెలియదు అప్పుడు ఇట్లనే వితండవాదం చేశారు సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ తిండి పెడుతుందని ఇప్పుడు సెల్ ఫోన్ ఎట్ట తయారైందంటే భార్య లేకపోతే భర్త ఉంటాడు భర్త లేకపోతే భార్య ఉండదు ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేదు అవునా కాదా సెల్ ఫోన్ మీ అందరికీ ఒక నేస్తంగా తయారైంది నాలెడ్జ్ ఎకానమీలో ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా తయారైంది అవునా కాదా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీరు సెల్ ఫోన్ లో లైవ్ పెట్టి మీరు వినిపిస్తా ఉంటారు ఎవరికి కావాలంటే వాళ్లకు కొంతమంది సైకోలు కూడా విని ఆనందపడతా ఉంటారు బాగానే తిరుగుతున్నారు తిట్ని అని చెప్పి అంటే నేనేమంటున్నానంటే ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఐటీ ఒక ప్రాముఖ్యత వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఈరోజు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టామంటే 9 ఏళ్ళలో డెవలప్ చేశాం 25 ఏళ్లలో ప్రపంచంలోనే ఒక మహానగరంగా తయారు చేయగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన పునాది కాదని అంటారా మీరు ఎవరన్నా అలాంటిదే ఇక్కడ డెవలప్ చేయాలనుకున్నాం 29కి అదే తయారై ఉండేది ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అయ్యేది ముద్దులకు మోసపోయారు ఒక ఛాన్స్ కి అయిపోయారు ఐస్లో పడ్డారు కడాన గోతుల్లో పడ్డాం మీకు బాధ మిమ్మల్ని చూసి నాకు బాధ ఇప్పుడు అంటున్నారు నాకేదో ఇది చివరి అవకాశం అంట 24 ఎలక్షన్ నాకు చివరి అవకాశం ఇది నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా నేనేమన్నా రికార్డు క్రియేట్ చేయాలనా నా రికార్డు ఎవరైనా బ్రేక్ చేస్తారా అందుకే తమ్ముళ్ళు నా రికార్డు కోసరం కాదు 40 ఏళ్లు నన్ను ఆదరించిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది సర్వశక్తులు వడ్డతా మళ్లీ రాష్ట్రాన్ని కాపాడతా పట్టా తప్పిన ఈ రాష్ట్రాన్ని మళ్లీ గట్టెక్కిచ్చే బాధ్యత తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఎంత దుర్మార్గం అంటే మన రాష్ట్ర వ్యక్తి అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో ఇండస్ట్రీ పెట్టాడు టెక్నాలజీ ఓరియంటెడ్ బ్యాటరీస్ తయారు చేసే ఇండస్ట్రీ అలాంటి ఇండస్ట్రీ ఉంటే ఎవడైనా బుద్ధుండేవాడు వాళ్ళకి చెడ్డ చేస్తారా తమ్ముళ్ళు చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి చూశారా పొల్యూషన్ వాళ్ళు పంపించి ఇష్టానుసారంగా వాళ్ళ మీద ఇది చేసి కంపెనీని ముహించాలని ప్రయత్నం చేశాడు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ నేనైతే ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నా వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా ఎప్పుడు ఆ కుటుంబానికి కాని ఆ వ్యవస్థకు కాని చెడ్డ చేయకుండా అవసరమైతే 10 ఎకరాలు భూమిచ్చి ఆ వ్యవస్థను కాపాడాను
उद्योग पिल भविष्य कोसमन इपड़ी मुख्यमंत्री बाधल वेधिंप भरी चूसर तुम ईद रूपये तेलंगा के सैको मुख्यमंत्री समाधान चपोया चिल्लर कोट सत्यनारायण समाधान चपोया मनुष्यला बुद्धि ज्ञान नारायण नारायण इंस्टिट्यूट आफ् एडुकेशन एम तमिळ कष्ट पैकोच्चाडा लेदा एंतो कष्ट पैकोच्चि देशवंता नारायण इंस्टिट्यूशन कोचिंग सेंटर्लु पेट्टी पेद पिल्लल्नि बागा अंटे चदुवुकुने पिल्लल्नि बागा चदुवु चेप्पिंचि ఐఐటీ లో టాపర్స్ అందర్ని ప్రొడ్యూస్ చేస్తా ఉంటే ఆ నారాయణ పైన పడతారా మీరు ఏమనాలి దీనిపైన కేసులపైన కేసులు పెట్టారు కావాలని తప్పుడు కేసులు పెట్టారు వేధిస్తున్నారు అందుకే నేను అడుగుతున్నా ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఎవడైనా బుద్ధుండాడు మన రాష్ట్రానికి వస్తారా ఇంకా ఒకవేళ రేపు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ సైకోపాలన వస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి ఏమవుతుంది తమ్ముళ్ళు ఉద్యోగస్తులు ఒక్కరన్నా ఆనందంగా ఉన్నారా వాళ్ళకి పిఆర్సీ ఇచ్చాడా నేనున్నప్పుడు కష్టాల్లో ఉంటే విభజన జరిగిన తర్వాత 43% ఫిట్మెంట్ ఇచ్చాను ఆ రోజు నేను ఇంకో పక్క ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు ఈ ముఖ్యమంత్రి ఊరు ఊరు తిరిగి సిపిఎస్ అదెంత పని అన్నా వారం రోజులని మీటింగ్ లో చెప్పాడు ఎన్ని వారాలైనాయి అన్నా సమాధానం చెప్పు జగన్ చెప్పమంటున్నా ఇప్పుడంటున్నా నాకు తెలియకుండా చెప్పాను ఇప్పుడు బుద్ధి వచ్చిందని బుద్ధి వస్తే రాజీనామా చేసి ఇంట్లోకి పడుకో అమరావతి మోసం కాదా అమరావతి పైన ఈ ముఖ్యమంత్రి చెప్పాడా లేదా ఏం తమ్ముడు చెప్పాడా లేదా అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పాడు ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు ఈ రోజు ఏం చెప్పి మాట మార్చాడా లేదా ఎవరి తప్పండి ఆయన మాట మారిస్తే మనం కూడా మార్చాలా ఇక్కడే ఉన్నాడు చెల కొట్టు సత్యనారాయణ చెప్పవయ్యా నువ్వైనా నీ నాయకుడు మాట మారిస్తే నేను మార్చాలా నన్ను విమర్శిస్తావా నువ్వు నీకు ధైర్యం ఉంటే నీకు శక్తి ఉంటే నీ నాయకుడిని విమర్శించు నాయక మనం తప్పు చేస్తున్నాం నన్న ప్రజలు అడుగుతున్నారు చీకొడుతున్నారు మనం చెప్పాం కదా మీకు సిగ్గు లేకపోతే నాకైనా సిగ్గు లేదు కదా ఉంది కదా అని ధైర్యం ఉంటే చెప్పు చిలక కొట్టు సత్యనారాయణ కథలు మాట్లాడద్దు అదే కాదు టీచర్ని బెదిరిస్తాడు ఈ ముఖ్యమంత్రి కడారి వాళ్ళ దేశానికి పోయి చదువు చెప్పవలసిన టీచర్ని బ్రాండింగ్ షాపుల దగ్గర కాపలా పెడతాడు ఎంత బాధాకరమైన ఇప్పుడు వాళ్ళందరూ కోపంగా ఉన్నారని మీరు రాబోయే రోజుల్లో ఎలక్షన్ డ్యూటీనే లేదు మీకు మిమ్మల్ని తీసేస్తా నాకు కావాల్సిన వాళ్ళు వేసుకుంటాను అబ్బ సొత్తు ఈయన ఇష్ట ప్రకారం చేయడానికి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి అందరినీ బాధ పెట్టాలి అందరినీ భయపెట్టాలి అవసరమైతే ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టాలి సస్తావా చేస్తావా దోపిడీ కూడా అదే పనిచేస్తున్నాడు మీకు కూడా కొంత భయం ఉంది తమ్ముళ్ళు ఇంకా లేదా కేసులు పెడితే అంటున్నా పెట్టినా పర్వాలేదా సిద్ధంగా ఉన్నారా పోరాటానికి సిద్ధమేనా సమరానికి సిద్ధమేనా నమ్మమంటారా
లేకపోతే మీరు ఎల్లండి జైలుకునే మాత్రం ఇంట్లో ఉంటావంటారా? అచ్చెన్నాయుడిని జైలుకు పంపించారా? కొల్ల రవీంద్రను జైలుకు పంపించారా? తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు పంపించారా? కడాన అయ్యన్న పాత్రుడు 72 సంవత్సరాలు ఏం కేసు పెట్టారు చెప్పు చెప్పండి తమ్ముళ్ళు. ఏ రేపు కేసే కదా. కనీసం ఆ ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, పోలీసులకైనా బుద్ధి ఉండాలిగా తమ్ముళ్ళు. కేసు పెట్టడానికి పోలీసులు మంచోళ్ళి, వాళ్ళు నేను తప్పట్టడంలా, వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దెబ్బతో వాళ్ళు భయపడిపోయి కనీసం ఒక రిజర్వ్ పోతే జీతం కూడా రాదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేసే పరిస్థితి వచ్చారు. మీకు ఒక మనస్సుంది, మీకు అన్ని విషయాలు తెలుసు, మీ మనస్సాక్షిగా మీరు పనిచేయమని పోలీసులకి తో పలుకుతున్నా. ఒకవేళ మీరు అది చేయకపోతే నేను ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు, గోడ మీద రాసుకోండి, 100% రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా తమ్ముళ్ళు? అవునా కాదా? మీరు సిద్ధమేనా? సిద్ధమైతే జైలుపైకి ఎత్తండి. రాత్రి పగళ్ళలో పనిచేస్తారా మీరు? తెలుగుదేశాన్ని గెలిపిస్తారా మీరు? రాష్ట్రాన్ని కాపాడుకుందామా మనం? ఇది చూసినాకైనా మా పోలీసులు కొంచెం తగ్గాల, జోరు తగ్గాల. ప్రజల తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు, అవునా కాదా? కడాన ఆర్టీసీని కూడా మోసం చేశాడయ్యా ముఖ్యమంత్రి. ఏమన్నాడు? గవర్నమెంట్ ఇస్తున్నాడా లేదా? ఏ తమ్ముళ్ళు వసూలు చేస్తున్నాడా? నేను ఎక్కువ మాట్లాడితే నా మీద రాళ్ళు వేయిస్తారేమో. వేయిస్తారా? వాళ్ళకు పోలీసులుంటే నాకెవరున్నారు? నాకెవరున్నారు? నాకెవరున్నారో జైలు పైకి ఎత్తండి మీరు. చూడండి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు చేస్తే నాకు రక్షణగా, మా పార్టీకి రక్షణగా, ప్రజలే నాకు రక్షణ, రక్షణ కవచం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తామంటే ఈ మంత్రిని చూసినప్పుడు నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా మానేశాడు, సొంత పనులు మాత్రం చాలా ఫాస్ట్ గా చేసుకుంటున్నాడు. ఎవరైనా లేఅవుట్ వేస్తే ఏమవుతా ఉంది? ఎకరాకు ఎంత డబ్బులు? ఎంత డబ్బులు? 10 లక్షలు. అవునా? చెప్పండి 10 లక్షలు అని చెప్పి చెప్పండి, చూపేయండి. అయ్యా చిలక్కొట్టు సత్యనారాయణ, నీ విషయాలు అందరూ తెలిసిపోయినాయి. ఇంకా నీకు జరగబోయేది చిలక కొట్టుడే. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ముందుగానే స్థానిక ఆఫీసర్లు ఇక్కడ వస్తామని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మంత్రి చెప్పేస్తాడు, హోల్డ్ ఆన్, పెట్టేసి పండక్కరా. ఆయన మనుషులు వచ్చేస్తారు మీ దగ్గరికి, నీకు ఇది కావాలంటే ఇది నాకు పంపించు, పని అయినాక ఫైల్ క్లియర్. అవునా కాదా? బ్రహ్మాండమైన మెకానిజం నేర్చుకోవాలి మనందరం. అదే మరిగా భవన నిర్మాణాల్లో ఇదే చంద, అవునా కాదా? ఒక బిల్డింగ్ కట్టాలంటే డబ్బులు ఇవ్వాలి. అదే మరిగా షిఫ్ట్ ఆపరేటరు ఎంత రేట్ ఊర్లో? 10 లక్షలు. భలే వ్యాపారం అయ్యా, చాలా తెలివైన వాళ్ళు అయ్యా వీళ్ళు. బార్ లైసెన్సులకి ఎంతయా? బార్ లైసెన్స్ ఎంత? ఒక్కొక్క బారుకి ఎంతయ్యా? 20-25 లక్షలంట. అవునా?
నాకే కళ్ళు తిరుగుతున్నాయి, నాకే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇంత ఆదాయం వస్తాదా? నా గవర్నమెంట్ ఎవరికి తెలియదే. మేము అప్పుడంతా బార్ లైసెన్స్ రొటీన్ గా ఎక్స్టెన్షన్ చేశాం. ఎప్పుడు ఎవడైనా సరే ఒక పైసా తీసుకుంటే చర్మం తీసేసేవాడిని తమ్ముళ్ళు సింహంగా. ఎవడైనా నా గవర్నమెంట్ లో అవినీతి చేయాలంటే భయపడేవాడు అవునా కాదా? ఎక్కడ చూసినా డబ్బులు లేకపోతే పనులు అవుతున్నాయా మీకు? అవుతున్నాయా మీకు? కాలేదంటే చీల పైకెత్తండి తమ్ముళ్ళు. ఇంకొక పక్కన పట్టణంలో ఒక మాల్ నిర్మాణానికి ఎంత వసూలు చేశారో తెలియదు నాకు, కోటి. నాకైతే ఇక్కడ వింటా ఉంటే ప్రజా కోర్టులో వింటా ఉంటే నాకు అనిపిస్తా ఉంది నేనే ముఖ్యమంత్రి అయితే ఇక్కడే సిట్ చేసేవాడిని. జగన్ రెడ్డి నువ్వేం చేస్తావో ఆలోచించు. బ్రహ్మానంద రెడ్డి మార్కెట్ యార్డ్ లో 400 గజాలని ఆక్రమంగా, ఆక్రమణ జరిగిందా? నేను ఇంకా ఆక్రమ దురాక్రమణ నుంచి విడిపించాలనుకున్నా కాదా ఆక్రమణ. కొడుకు పేరుతో చేయించాడు, కొడుకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు బాబు. ఏం మనుషులో నాకైతే అర్థం కాల. ఇలా చెప్పుకుంటూ పోతే 5 ఏళ్ల ఆదాయం ఎంతో నాకే తెలియదు తమ్ముళ్ళు. అది ఈరోజు ఇక్కడ పరిస్థితి. నేను దారిలో వస్తా ఉంటే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఇప్పుడు నేను చెప్పవలసిన విషయాలన్నీ చెప్పాను. మీకందరికి అర్థమైందా? సగమే అయిందా? పూర్తిగా అయిందా? చేయలు పైకెత్తండి పూర్తిగా అయితే. తమ్ముళ్ళు ఇప్పుడు ఒకటే, ఇక్కడుండి మంత్రి ఎంత తెలివైనడంటే ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ వరకు, ఎక్కడి నుంచి పెంటపాడు నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ వరకు 26 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా నేను చేశారని చెప్పుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు దారిలో నేను వస్తా ఉంటే ఒక 2 గ్రామాల్లో చాలా బాధ కలిగింది, చాలా ఆవేశంగా ఉన్నారు. మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేశాం కానీ మైక్ లేదు, అందుకు మాట్లాడలేకపోయాను. ఆ గ్రామస్తులకి నేను క్షమాపణ చెప్తూ తప్పకుండా తొందరలో మళ్ళా మీ గ్రామస్తులతో కలుస్తాను, మీకు అండగా ఉంటాను, అన్యదా భావించదని కోరుతున్నా. అదే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమాలీల కోసం 26 రూపాయలు ఇస్తే అది కూడా పోయింది అవునా కాదా? 26 రూపాయలు తన్నుకి నువ్వు మాట్లాడతావా? చాలా ఆవేశంగా ఉన్నావు, మళ్ళా పని ఉందమ్మా? ఇప్పుడు మైక్ ఇస్తే మళ్ళీ రాత్రి తిరిగి రాదు, చాలా సమస్యలున్నాయి. నాకు కూడా మళ్ళా టైం అవుతుంది, మళ్ళా ఒకసారి మాట్లాడదాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? సమరానికి సిద్ధమవునా కాదా? నేను ఇప్పుడు ఇచ్చే స్లోగన్ గట్టిగా చెప్పాలి. ఇదేం కర్మ అంటే మన రాష్ట్రానికని గట్టిగా చెప్పాలి. ఇదేమి కర్మ? ఇదేం కర్మ? ఇదేం కర్మ? తమ్ముళ్ళు తెలుగుదేశం అంటే జిందాబాద్ అని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. సైకోపాలన వద్దు, సైకోపాలన వద్దు, సైకోపాలన వద్దు. నా పని నేను చేశా, ఇంకా మీ పనే మిగిలింది. మీ సెల్ ఫోన్లు కూడా పని పెట్టాలి.
ప్రతి ఒక్కరికి చేరయ్యాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి తాడేపల్లి గూడెంలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎన్ఐటి కూడా నేనే తీసుకొచ్చాను తమ్ముళ్ళు, మీకు ఐడియా ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ నేను ఒకటామే ఇస్తున్నా, అప్పుడు ఇవ్వాలని మనం అనుకున్నాం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమస్యల వల్ల ఆ రోజు కాలేదు. తప్పకుండా అక్కడ ఉండే వాళ్ళందరికీ పట్టాలిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. టైం మైక్ ఆర్టీఐలో పెట్టారమ్మా, చెప్పాడు నాకు అన్ని చెప్పాడు. తెలుగు యువతమా, నువ్వు చెప్పు, ఒక విషయం చెప్పనే మాట్లాడు. నువ్వు చెప్పు, ఏం కాదు, నేను చూస్తాను. ఒక సెకండ్ అమ్మా, ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారో ఒకసారి చెప్పని, మాట్లాడు. అందరికి నమస్కారం అండి, నా పేరు బురుడి రవి. ఒక సెకండ్ అమ్మా, నరసాపురం పార్లమెంటు తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు అరాచక విధానాల మీద కానీ, స్థానికంగా అక్కడ వైసీపీ నాయకులు చేస్తున్న అరాచక శక్తుల మీద మేము సోషల్ మీడియా వేదికగా పనిచేస్తా ఉన్నాం. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా నా మీద 18 కేసులు కట్టారు. 18 కేసులు కూడా తప్పుడు కేసులు. అది ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే, ఒక నెల రోజుల క్రితం అంటే నవంబర్ 4వ తేదీన మా మీద ఒక తప్పుడు కేసు కట్టి, కిడ్నాప్ కేసు కట్టి, నేను బీసీ కులస్తులను మరో 5 ఎస్సీ కులస్తులు కలిపి 364 కిడ్నాప్ కేసు కింద పెట్టేసి నాన్ బెయిల్బుల్ కేసుగా పెట్టి భీమవరం సబ్ జైల్లో పెట్టేశారు. దాని మీద మేము జిల్లా కోర్టుకు వెళ్తే బెయిల్ రానివ్వకుండా రోజు కూడా పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు వేస్తూ మాకు ఇబ్బందులు గురి చేశారు. మా నియోజకవర్గానికి మా స్థానిక శాసనసభ్యులు, మా ఎమ్మెల్యే గారు రామరాజు గారు కానీ, అలాగే మా పుత్తూరు వెంకటేశ్వరరాజు గారు, మా తెలుగుదేశం పార్టీ అంతా కూడా నాకు అండగా నిలిచి ఈ రోజున హైకోర్టు నుంచి నాకు కండిషన్ బెయిల్ తీసుకొచ్చి ఈ రోజున ఇందాక రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు బాబు గారిని కలుద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఇప్పుడు చూశారు, ఎవరో ఒకరు అప్పులు అప్పారావని సోషల్ మీడియాలో పెట్టాడని ఇద్దరిని తెలుగు యువత ఆర్గనైజ్ సెక్రటరీ రవిబాబు, అదే మరిగా ఇజ్రాయెల్ ఒక ఎస్సీని 5-6 మందిని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. నేనేగా అనుకోనుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా మిగిలేవాళ్లు కాదు. పోలీసు వ్యవస్థను అందుకే కోరుతున్నా, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టద్దండి, మాకు పని కల్పించద్దండి. ఒకవేళ తప్పుడు కేసులు పెడితే అవసరమైతే నా కార్యకర్తలు కాపాడుకోవడానికి మీ పోలీస్ స్టేషన్ దగ్గరికే వస్తా, అక్కడనే ప్రజా సమక్షంలో మీరు సమాధానం చెప్పే వరకు అక్కడి నుంచి వదిలిపెట్టాను. తమాషా అనుకోవద్దండి, మేము రాజకీయం చేసే కార్యకర్తలం, తీవ్రవాదుల పైన పోరాడాం, ముఠా నాయకుల పైన పోరాడాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడాం, రౌడీల పైన పోరాడాం. ఇప్పుడు రాజకీయ రౌడీలు మాకు ఒక లెక్క కాదు, నేరస్తులు ఒక లెక్క కాదు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి, మీ భవిష్యత్తు కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఖండించండి. ఓకేమా, థ్యాంక్ యూ.
ఇదే కర్మ మన రాష్ట్రానికి ఇదే కర్మ అరే కర్మ కర్మ ఇదే కర్మ ఆంధ్ర రాష్ట్రానికి ఇదే కర్మ అరే భస్మాసురుడు జగను మామ కోపకాసురుడు జగను మామ విషపు నవ్వుల ఈశకుని మామ కోడి కత్తి కమల సంగ్రామ ఇంక భరిగిద్దామా ఈ ధ్వంసం ఇంక సహిద్దామా తల్లి చెల్లిని తరిమేసి నోని ఈ ఆంధ్ర నుండి తరిమేద్దామా అహో స్వచ్ఛమైన తల్లన్న పాలననే తిరిగి మనం తెచ్చుకుందామా లేకుంటే భవిత పాడు చేసుకుందామా కర్మ 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 ఇదే కర్మ ఎత్తుతున్న చెత్తకు పన్ను అపో ధరలు చూస్తే అంటను నిన్ను ప్రజల నోట్లో కొట్టిరి మన్ను భూమి మీద వేసే కన్ను ఇసుక పైన మేసేదన్ను భూమి మీద వేసే కన్ను ఇసుక పైన మేసేదన్ను అడిగితే చూపే కన్ను గొంతు నొక్క నిన్ను నన్ను అడిగితే చూపే కన్ను గొంతు నొక్క నిన్ను నన్ను సొంత బాబాయిని చంపినా నీ అంతను కర్మ 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 కర్మ